వెంకటేశాయ. శ్రీవారికి నిర్వహించే అనేక అనేక ఉత్సవాలను మనం వీక్షిస్తూ ఉంటాం. ఉత్సవమూర్తి మలయప్ప స్వామి అనేక ఉత్సవాలలో విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అశేషమైనటువంటి భక్త జనావళి ఆనందోత్సాహంతో వీక్షించి ఆనందపడుతూ ఉంటారు. అలాంటి ఉత్సవాలలో వైభవోత్సవ మంటపంలో తిరుమలలో జరుగుతున్నటువంటి నిత్యోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం, పరమాణువు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్న చరాచర జగత్తుని తనలో నింపుకుని ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి మహానుభావుడు బ్రహ్మాండ నాయకుడై విరాజిల్లుతాడు. 14 భువనముల బ్రహ్మాండమెల్లను పాలించి రక్షించు ప్రభుడవీవే అన్నట్టుగా బ్రహ్మోత్సవాలలో వాహన సేవలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి వాహన సేవలను ఏ ఒక్క భక్తులకైనా దర్శనం కలగలేదేమో అని సాక్షాత్తుగా బ్రహ్మనే ఆదేశించాట స్వామి. ప్రతినిత్యము కూడా ఒక ఉత్సవాన్ని నిర్వర్తించు ఇలాగా అని. ఆ విధంగా స్వామివారి ఆదేశానుసారం బ్రహ్మ నిర్వర్తిస్తున్నటువంటి ఉత్సవమే ఆర్జిత బ్రహ్మోత్సవము అని ఈ క్షేత్ర ప్రాశస్యం చెబుతూ ఉన్నది. అనేక ప్రాంతాలలో అనేక ప్రదేశాల్లో ఈ ఉత్సవాన్ని వీక్షించి మధ్యాహ్న వేళ వాహన సేవలను దర్శించి ఆనందపడేటటువంటి భక్తులు ఎందరో. అలాంటి వారందరికీ కూడా గరుడ వాహన సేవ, హనుమద్వాహన సేవ, శేషవాహన సేవ విశేషమైనటువంటి విధానం. నమ పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాత మందరాయ గరుత్మతే. గరుత్మాన్ అని గరుడుని యొక్క గొప్పతనాన్ని చెబుతారు. గరుత్మాన్ గరుడ సాక్షి వైనతేయో ఖగేశ్వర నాగాంతకో విష్ణురథ సుపర్ణ పన్నగాసిన. అసలు వాస్తవంగా గరుడికి సర్పాలకి మధ్య విరోధం ఉన్నది, కానీ ఇక్కడ మనం నీరాజనమిచ్చేటప్పుడు చూస్తే గరుడుని యొక్క కిరీటానికి పైన సర్పాలు వేయించేసి ఉన్నాయి. అంటే భగవంతుడి దగ్గర మైత్రీభావమే తప్ప విరోధాభావం ఉండదు అని చెప్పడానికి, మరి గరుత్మంతుడేమో వాహనం అయ్యాడు, శేషుడు స్వామి కైంకర్యమే పరమావధిగా భావించాడు. ఇద్దరూ కూడా భగవంతునిందు భక్తిభావన కలిగిన వారు కనుక నాగాభరణుడుగా గరుడు దర్శనమిచ్చాడు. శ్రీవైనతేయం అన్నాం మనం, వినతాసుతుడు కదా, అందుకనే శ్రీవైనతేయం శిరసా నమామి, శ్రీ వెంకటేశం మనసా స్మరామి, అందుకనే సాంప్రదాయంగా పెరియ తిరువడి అంటారు గరుత్మంతుణ్ణి. తదుపరి హనుమంతుడు. హనుమద్వాహన సేవని మనం వీక్షిస్తూ ఉన్నాం. వెంకట రాఘవుడుగా వెలుగొందేటటువంటి స్వామి. ఎత్రయత్ర రఘునాథ కీర్తనం, రామనామం వినిపిస్తే ఆనందపడతాడు. ఆంజనేయ వరద గోవింద గోవింద, రామచంద్రుడి కోసం ఎటువంటి సాహసానికైనా సిద్ధపడ్డాడు. సముద్రాన్ని దాటి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయమా? అనన్య సామాన్యమైనటువంటి విషయం. అయినా కూడా అలవోకగా సులువుగా సముద్రాన్ని దాటి వెళ్ళి లంకా నగరానికి వెళ్ళి రామచంద్రుడిచ్చిన అంగుళీయకాన్ని జానకీదేవికి ఇచ్చి, జానకీదేవి ఇచ్చిన చూడామణి తీసుకొచ్చి మరలా తిరిగి రామచంద్రుడికి ఇచ్చి, ఒకరి యోగక్షేమాలు ఒకరికి చెప్పి జానకి రాముల యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి పరమ భాగవతోత్తముడు సిరియ తిరువడిగా పిలువబడేటటువంటి హనుమంతుడు కాబట్టే త్యాగరాజస్వామివారు బంటు రీతి కొలువీయవయ్యా అన్నాడట. ఎలాంటి కొలువు కావాలంటే బంటు రీతి కొలువీయవయ్యా. రామభక్త హనుమానని శ్రీరామదూతం శిరసానమామి, జయరామదూతం శిరసానమామి, మా రామదూతం మనసస్మరామి, రామయ్య దూతం మనసస్మరామి అని రామదూతగా. నిజమే మరి, హనుమంతుడు రామకార్యాన్ని భుజాన వేసుకుని రామానుగ్రహంతో అంత కార్యక్రమాన్ని చేసుకొచ్చాడంటే
సుందరమైన సుందరకాండకు అండవంటి వాడై రావణ దర్ప మరించి లంకాధనము గావించి రామాయణములో రత్నమాలగా విరాజిల్లాడు. రామాయణ మహామాల రత్నమంది అని ఆత్మజమని శేషవాహనం. శేషుడు సమర్పణ భక్తికి తార్కాణమైనటువంటి వాడు. వైకుంఠంలో ఉన్నటువంటి నిత్యసురుల్లో అనంతగరుడ విశ్వక్సేనుల్లో అగ్రగణ్యుడై వెలుగొందుతాడు. పనిశైలాధిపుడి తడే కలియుగ ప్రత్యక్ష దైవంబు మాకును మా పూర్వజులెల్ల వారలకు ఈ గోవిందుడే ప్రాణమై అంటారు. పనిరాజ వాహనుడు రాజాధిరాజుగా వెలుగొందుతూ ఉన్నాడు. అందుచేత అలాంటి మహానుభావుడికి కరములు మోడ్చి నమస్కరిస్తూ మరొక కైంకర్యాన్ని కూడా మనము మంగళప్రదమైనటువంటి మంగళ వాయిద్యములతో కలపి వీక్షించే భాగ్యాన్ని పొందుతాం. అమ్మవార్ల మధ్య స్వామివారు నీరాజనం అందుకుంటారు. అది కూడా దర్శిద్దాం, ఆనందిద్దాం, అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపజ్యే. ఎందరో భక్తులు స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అందరికీ శ్రీహరే అంతరాత్మ. లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. లక్ష్మీరమణ గోవింద, ధరారమణ గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అంటూ ఆర్జిత బ్రహ్మోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. నమో వెంకటేశాయ.